నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరికలు. కాంగ్రెస్ కు ఓటు వేయండని తన కార్యకర్తలకు అభిమానులకు వైఎస్ షర్మిల పిలుపు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ విలేకరుల సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను పోటీ చేస్తే కాంగ్రెస్ ఓట్లు చీలి మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ కి ఓటు వేయాలని ఆమె కోరారు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారి మీదున్న ఈ వ్యతిరేకత, ఈ వ్యతిరేక ఓటును చీల్చొద్దని, మళ్ళీ కేసీఆర్కు అవకాశం ఇవ్వద్దు అని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది మీడియా హెడ్స్ కూడా మమ్మల్ని కోరటం జరిగింది. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమ్మా నువ్వు కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా కేసీఆర్ మీద పోరాటం చేశావు, మరి ఇప్పుడు కేసీఆర్ సర్కారు దించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి కేసీఆర్ని మేము ఎదుర్కోగలము అన్న నమ్మకం, అటు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అయితేనేమి, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం అయితేనేమి, ఇటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఉంది అనిపిస్తున్న సిచ్యువేషన్లో మీరు దానికి అడ్డుపడ్డం ఎంత మటుకు సమంజసమని చాలామంది అడగటం జరిగింది. ఎంతోమంది వైఎస్ఆర్ని అభిమానించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ గారు తయారు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డే ఓడించడం అన్నది అవమానం కాదా తల్లి, మమ్మల్ని ఓడించడానికా నువ్వు పార్టీ పెట్టింది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతోమంది బాధపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఓడించడం మా ఉద్దేశం అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారే లాస్ట్ ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి, తేగలిగిన నాయకుడు ఒక రాజశేఖర్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు తెలంగాణలో ఫలితాలు చూపాయి, అటు కర్ణాటకలో ఫలితాలు చూపాయి, ఇటు తెలంగాణలో కూడా ఫలితాలు చూపే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా నాకు పరాయి వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానించినప్పుడు సోనియా గాంధీ గారు తన కౌగిట్లోకి నన్ను ఆహ్వానించారు. రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా ప్రేమించిన బిడ్డవు, యువర్ ఫ్యామిలీ, నువ్వు నా కుటుంబం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుటికి కూడా దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ. ఆ గౌరవం నాకు ఎప్పుడూ ఉంది. కాంగ్రెస్ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ దెబ్బతీసే ఉద్దేశం మాకు లేదు. అంతకంటే ముఖ్యంగా ఇది ఏ పార్టీ కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు, తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నియంత అవినీతి అక్రమ పాలన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నాయకులకు దిశా నిర్దేశం చేశారు ఆశుపేట పట్టణం గాని ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నామో కూడా మీకు తెలుసు అటు ముస్లింలకు క్రైస్తవులకు హిందువుల శ్మశాన వాటికలు గాని వాటి అభివృద్ధి కోసం గాని ఎన్ని నిధులు ఇచ్చినామో కూడా మీ అందరికీ తెలుసు అయితే ఈ రోజు మనం ఆలోచించాలి ఇవాల జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి ఆనాడు ఏమన్నాడు ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకల కల్పమని అన్నడా లేదా మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఇయాల రాష్ట్రంలో కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు ఇయాల పవన్ కళ్యాణ్ తోనేమో బీజేపీ చేతులు కలిపిండ్రు ఇయాల ఇందాకనే ఎవరో చెప్తున్నారు షర్మిలమ్మ కాంగ్రెస్ లో కలుస్తదట అంటే వీళ్ళు ఎవరు వీళ్ళిద్దరు తెలంగాణ ద్రోహులు కాదా ఆనాడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే నేను భోజనం మానేసినా నాకు అన్నం తినబుద్దైతలేదు అన్నాడు తెలంగాణ రావడం ఇష్టం లేని భోజనం మానేసిన పవన్ కళ్యాణ్ తోనేమో బీజేపీ చేతులు కలుపుతారు ఇక తెలంగాణ ఏమంటే ఆనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సిగరెట్టా బీడీయా అన్నాడు 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు తెలంగాణ రావడం నేను బతికుండంగా కానే కాదన్న ఆ రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించిన ఆమె కుమార్తె వైఎస్ శర్మిల గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారట లోపలికి వెళ్ళి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారట చంద్రబాబు గారేమో ఓట్లు జీలద్దని ఇలా తెలంగాణలో పోటీ చేయ అంటాడు వైఎస్ శర్మిల కాంగ్రెస్ కు మద్దతు అంటది తెలంగాణ ఇస్తే అన్నం తినబుద్దైతలేదన్న పవన్ కళ్యాణ్ తోనేమో బీజేపీ చేతులు కలుపుతారు అంటే ఇలా మనకి ఏమర్థమవుతుంది తెలంగాణ ద్రోహులంతా ఒకటైతున్నారు ఈ తెలంగాణను దెబ్బతీయడానికి ఈ తెలంగాణను ఆగం చేయడానికి తెలంగాణ ద్రోహులు ఇలా కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ముసుగులో బయలుదేరినారు ఇలా మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది ఏమన్నా కింది మీద అయితే మళ్ళా మన తెలంగాణ ఇలా ఆగమైపోతుంది ఇవాళ ఎందుకంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ రాకుండా ఆపిన వాళ్ళే కుట్రలు చేసిన వాళ్ళే ఈ కుట్రలు చేసిన వాళ్ళు అందరు ఒకటైన ఇలా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే తెలంగాణ వ్యతిరేకి కదా ఆనాడు ఎవడన్నా జై తెలంగాణ అంటే తుపాకీ తొంగొడతా అని తుపాకీ పట్టుకొని బయలుదేరిండా లేదా ఆ రోజు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయకుండా పదవిని పట్టుకొని పాకులాడింది రేవంత్ రెడ్డి కాదా ఆ రోజు అంటే మొత్తం తెలంగాణ వ్యతిరేకులంతా ఓ ముఠా కట్టిండ్రు ఈ తెలంగాణ ద్రోహులకు ఈ తెలంగాణ వ్యతిరేకులకు నికార్సైన తెలంగాణ బిడ్డ ఇలా కేసీఆర్ కు మధ్య పోటీ జరగబోతా ఉంది మొత్తం తెలంగాణ వ్యతిరేకులతోనే ఈ రేవంత్ రెడ్డి దోస్తాన మన కేసీఆర్ అంటే ఆనాడు చావు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఈ తెలంగాణను అభివృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిపింది కేసీఆర్ ఇలా కేసీఆర్ నిబద్ధతకు ఈ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి పదవికి త్యాగం చేయకుండా పదవిని పట్టుకొని బోధనలో ఎమ్మెల్సీ కవిత యువగర్జన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కి ఎవరు చెప్పారు రైతు బంధు దళిత బంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఇవ్వమని ఎవరు చెప్పలేదు కాబట్టి సొంత నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేసి సమస్యలు తీర్చుకున్నామన్నారు సీఎం కేసీఆర్ ని కొట్టాలంటే ఓడించాలంటే ఒక కేసీఆర్ పుట్టాలే తప్ప మరెవరితో ఓడించడం కాదని ఆమె ధీమా వ్యక్తం చేశారు మరి జరుగుతున్నటువంటి మంచిని కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో దయచేసి చెప్పాలని ఇవాళ మా యువ మిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను ఇక నియామకాల గురించి రోజు ఒక మాట మాట్లాడుతుండు ఒక పక్క రేటెంత రెడ్డి అని ఉంటాడు ఆయన రేవంతం రెడ్డి ఆయన కాంగ్రెస్ ఆయన మాట్లాడుతుండు మనం ఉద్యోగాలు ఇస్తానేమాట 2004 నుంచి 2014 వరకు గిరే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 24,000 ఆ 24,000లో మన తెలంగాణ వాటా తీస్తే వచ్చింది 10,000 ఆ 10,000 కూడా ఎందుకు ఇచ్చారంటే మనం గట్టిగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కాబట్టి చివరి 2 ఏళ్లలో ఆ 10,000 ఉద్యోగాలు ఇచ్చారు అంటే మొత్తానికి 10 ఏళ్లు వాళ్ళు పరిపాలన చేస్తే సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు ఇచ్చారు మరి మనం కూడా 10 ఏళ్లు పరిపాలన చేసినాం
2014 నుండి ఇప్పటి వరకు పరిపాలన చేస్తే మనం ఇచ్చిన ఉద్యోగాలు 232,000 ఉద్యోగాలు. అందులో మనం భర్తీ చేసుకున్న ఉద్యోగాలు 160,000 ఉద్యోగాలు. ఇంకొక 40,000 ఉద్యోగాలు రకరకాల ప్రాసెస్ల మధ్యలో ఉన్నాయి. ఇక ఆ 40,000 ఉద్యోగాలకు కూడా గిదే కాంగ్రెస్ వాళ్ళు మనం ఇట్లా ఉద్యోగ ప్రకటన చేయాలి వాళ్ళు పోయి కోట్ల కేసేయాలి. మనం ఇట్లా పరీక్ష పెట్టాలి వాళ్ళు పోయి కోట్ల కేసేయాలి. మనం ఇట్లా రిజల్ట్ ఇయ్యాలి వాళ్ళు పోయి కోట్ల కేసేయాలి. ఇవే దొంగ పనులు, ఇవే అడ్డదారులలో ప్రజలకు వచ్చేటటువంటి లాభాన్ని ఆపాలని చూసిన తప్పితే ప్రజల కోసం మంచి కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు ఊరు ఊరుకు ఉన్నటువంటి మన యువ మిత్రులకు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. చాలా మంది మాట్లాడుతున్నారు యువకులు ఇవాళ తెలంగాణ మారాలంటే యువకులు మారాలని చెప్పి. నేను మాత్రం మార్పు మన నుంచే ప్రారంభం కావాలనుకుంటున్నాను. యూత్ లో చేంజ్ వస్తే యూత్ ఫర్ చేంజ్ అనేది ఆటోమేటిక్ అవుతుంది. ఆ మార్పు ఏం రావాలి, రావాల్సింది ఒకటే, మనం చేసిన పని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఒక 10 మందికి చెప్పాలి. అప్పుడే మనం మరి షకీల్ అన్న గెలుపులో కీలకమైనటువంటి భాగస్వామ్యం అవుతామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ అనేక మంది మనం యువమిత్రులు ఉన్నారు, ఎంతో మంది మైనార్టీ సోదరులు ఉన్నారు. బహుత్ కోశిష్ కరెంగే, అలగ్ అలగ్ తరీకేకే కోశిష్ కరెంగే, ఆప్కో గుమ్రాహ్ కర్నేకే కోశిష్ కరెంగే, పైసే వేసే దేనేకే కోశిష్ కరెంగే. ఏక్ బాత్ యాద్ రఖో, జబ్ తెలంగాణ కా ముహిమ్ హమ్నే శురూ కియా తా, యా అబ్ జబీ భీ పైసోం కే ఊపర్ హమ్ నిర్భర్ నహీ హువే తే. పైసా అంటే ఏంది, గాంధీ తాత. తో ముజే ఏక్ హీ బాత్ బోల్నా హై, ఆప్సే ఏక్ హీ బాత్ కహనా హై, జేబ్ మే గాంధీ హో నా హో, దిల్ మే తో ఆంధీ జరూర్ హోనా హై. ఔర్ అంత దమ్ము మన గుండెలలో ఉంటే ఎవరు ఎంత కోటీశ్వరులు వచ్చినా ఎవరు వచ్చినా ఎదుర్కొంటాం, షకీల్ భాయిని గెలిపించుకుంటాం. ఎందుకంటే షకీల్ ఆమీర్ కే సాప్ కే అమీరీ హై, నామ్ మే అమీరీ హై, దిల్ మే భీ అమీరీ హై, ఔర్ జరూర్ ఇన్కే జో అచ్చే కార్నామే హై ఉస్కే వజహ సే హమ్ జీత్ కే జరూర్ బాహర్ ఆయేంగే. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచన చేయాలి, ఇంకొక విషయం కూడా ఆలోచన చేయాలి. చాలా మంది చాలా మాటలు మాట్లాడుతారు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఇట్లున్నాడు, కేసీఆర్ అట్లున్నాడు. ఒక్క మాట ఆలోచించండి, ఎవరన్నా కేసీఆర్ ని అడిగిండా రైతు బంధీమని, ఎవరన్నా కేసీఆర్ ను బీడీ పింఛనీయమని అడిగిండా, బోధకాలులకు పింఛనీయమని అడిగిండా, డయాలసిస్ వాళ్ళకి పింఛనీయమని అడిగిండా, ఆడపిల్లలు కళ్యాణ లక్ష్మి పైసలు ఇమ్మని అడిగిండ్రా, షాదీ ముబారక్ పైసలు ఇమ్మని అడిగిండ్రా, కడుపుతోనే ఆడబిడ్డ ఉంటే ఇంటికి వచ్చి ఆశా వర్కర్ అంబులెన్స్ లో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోమని ఎవరన్నా అడిగిండ్రా, మన కర్మం గాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కోసం ప్రత్యేకమైన అంబులెన్స్ పెట్టి ఇంటి దాకా దిగబెట్టమని అడిగిండ్రా ఎవరన్నా. ఎందుకు చేసిండు ఈ పనులను, ఎందుకంటే ఆయన ప్రేమ, తెలంగాణ అంటే ప్రేమ. నేను ఒకటే మాట చెప్తా, కేసీఆర్ గారి మనసు మహాసముద్రం, ఆలోచన ఆకాశం అంతా. అందుకే కేసీఆర్ ను ఓడగొట్టాలంటే ఇంకో కేసీఆర్ ఉండాలి చెప్తే ఇంకొకరితో కాదు ఆ మాట, అది అయ్యే పని కాదు. ఈ గడ్డ మీద కేసీఆర్ ను గెలవాలంటే మరొక కేసీఆర్ గుట్టి రావాలి తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈ బోధన్ గడ్డ నా సొంత గడ్డ, నేను ఈ బోధన్ కోడలుగా చెప్తా ఉన్నా, మూడోసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ గులాబీ జెండానే తెలంగాణలో ఎగురుతుంది. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలు మస్తున్నాయి, కానీ అదే కాంగ్రెస్ వాళ్ళని చూస్తే మీరు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చావడానికే టైం లేదు, తప్పితే వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశంలో లేరు. కాబట్టి వాళ్ళ ముచ్చట వాళ్ళ కొట్లాట వాళ్ళ లొల్లి తప్పితే ప్రజల గురించి ఆలోచించరు. ఇదే రేవంత్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడుకుంటే ఏమంటాడు, ఉస్మానియా విద్యార్థులట అడ్డ మీద కూలీలట, రైతు బంధులకు మనం బిచ్చం వేస్తున్నమాట. ఏ వాళ్ళ నోటికి అద్దు లేదు, అడుపు లేదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తెలుస్తున్నది క్లియర్ గా, వాళ్ళు ఓడిపోతా ఉన్నారని తెలుస్తున్నారు. కాబట్టి మీ అందరు కూడా, మీ అందరు కూడా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించడం వల్ల ఎవ్వరికి లాభం లేదన్న విషయాన్ని దయచేసి గ్రామ గ్రామానికి తీసుకెళ్లవలసిందిగా మిమ్మల్ని అందరినీ. గజ్వేల్ నియోజకవర్గం మనోరాబాద్ మండలం కల్కల్ గ్రామ సర్పంచ్ నత్తి మల్లేష్, ముదిరాజ్ కల్కల్ ఎంపీటీసీ, నత్తి లావణ్య, ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లేష్ అన్న సతీమ అనేటువంటి ఎంపీటీసీ లావణ్య అక్క గారు కూడా ఎంపీటీసీ ప్రజెంట్ ఎంపీటీసీ కాలకాలం
వారు కూడా ఈనాడు రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతుంది. వారికి స్వాగతం సుస్వాగతం, వారికి స్వాగతం సుస్వాగతం. నరేష్ రెడ్డి గారు స్వాగతం. నాగరాజు గారు యువమోర్చ నాయకులుండే మల్లేష్ తో సహా మరి అనేక కాలము మల్లేష్ కు తోడుగా వాడుకున్నటువంటి యువ నాయకుడు నాగరాజు గారు రాజేందర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. నత్తి బాలరాజు గారు సీనియర్ నాయకుడు, మరి మల్లేష్ తో పాటు వారు కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం మరి అనేక కీలక పాత్ర వహించినటువంటి కాలకన్ను అన్న అంజనేయ గారు ఈనాడు సర్పంచ్ ఉన్నారు, వారి సర్పంచ్ లావణ్య గారు ఎంపీడీసీగా ఉన్నారు. వారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రాజనాడు వస్తున్న మా దగ్గరికి రాజేంద్రన్నకే మా మద్దతు ఉండాలని మొట్టమొదటిగా ఆ మండలంలో నిర్ణయం తీసుకుని వారు బీజేపీ పార్టీ జరుగుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారితో పాటుగా అనేక మంది కార్యకర్తలు నాయకులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. అదేవిధంగా గడ్డం రవి తుఫ్రాన్ మనవరాబాద్ మండలం, అదే తుఫ్రాన్ మండలంలో అనేక మంది సర్పంచులు అనేక మంది ఎంపీటీసీలు ఇవాళ కేవలం భయపెట్టించి బలవంత పెట్టి మీకు బిల్లులు ఇస్తాం మీకు పనులు ఇస్తాం అని చెప్పి ప్రలోభ పెడుతున్నారు తప్ప మానసికంగా మాత్రం కేసీఆర్ కు సపోర్ట్ చేయడానికి ఏ సర్పంచ్ సిద్ధంగా లేడు, ఏ ఎంపీటీ సిద్ధంగా లేరు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు సర్పంచ్ని ఎన్నడూ కూడా గుర్తించిన పాపాల పోలేదు, ఎంపీటీసీని గౌరవించిన పాపాల పోలేదు, ఎంపీపీలకే జడ్పీటీసీలకే ఎంట్రీ లేదు. అంటే పదేళ్లు గడిచిపోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు స్థానిక ప్రజలకి ఏ మా ఎమ్మెల్యే అంటే భావన రావను అది ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి మీరు మొత్తం నియోజకవర్గంలో ఒకటే అంటున్నారు, ఈయన ఓడగొట్టకపోతే మన గౌరవం రాదు, ఈయన ఓడగొట్టకపోతే మన నియోజకవర్గంలో ఇవాళ ఆత్మగౌరవం ఉండదు అనేటువంటి సంకల్పంతో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఆత్మగౌరవ పోరాటం జరుగుతూ ఉంది. అదేవిధంగా గుర్తింపు గౌరవ పోరాటం జరుగుతూ ఉంది. కాబట్టి 100% కేసీఆర్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా, మద్యం ఏరులై పారించిన, భయభ్రాంతులకు గురి చేసిన, ఎన్ని చేసిన లోపల మాత్రం ప్రజలు మానసి వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అవసరమని భావించిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు, ఈ కేటగిరీలు చెందిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని, ఎవరికైతే వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భంలో వారికి ఏదైనా వ్యాధులు గుర్తించినట్లయితే వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి అందరికీ కూడా మంత్రులందరికీ కూడా సూచించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తర్వాత వారికి అవసరమైన కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురావాలని, ఆసుపత్రికి వెళ్లే వారికి ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవడం, చికిత్స పూర్తయిన తర్వాత కూడా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలనేటువంటిది, చికిత్స పూర్తయింది వారి ఆరోగ్యం ఎలా ఉందని హ్యాండ్ ఫోల్డ్ చేయమనేటువంటిది ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నటువంటి మాట. ఒక గ్రామంలో ఒక రోగం కలిగినటువంటి వ్యక్తిని గుర్తిస్తే అతను హ్యాండ్ ఫోల్డ్ చేసి ఎప్పుడు అతను సంరక్షణ ప్రభుత్వం సంరక్షణలో ఉంచాలి అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ఇంకా బాగా చేయడం కోసం శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారు ట్రీట్మెంట్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు ఒకవేళ తదుపరి ఏదైనా చికిత్స అవసరమైతే దాన్ని కూడా అందించేలా చూడాలని, ఎవరికి మందులు అందలేదనేటువంటి మాట వినపడకూడదనేటువంటిది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గ్రూప్స్ ఏపీఎండిసిని నోడల్ ఏజెన్సీగా పెట్టి
ఉమెన్ మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శాండ్ రీచెస్ అన్ని కూడా నిర్వహించాలని చెప్పి 28/8/2014 జీవో ఇవ్వటం జరిగింది. అంటే మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలను పెట్టి వాళ్ళ అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడ్డారో అదేవిధంగా మరి మొదటగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహిళా సంఘాలకి ఈ ఇసుక రీచ్ల నిర్వహణ మొత్తం కూడా కట్టుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత వీళ్ళు సాధారణంగానే మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా కూడా బురద జల్లటం అనేది కామన్. దీనిపైన కూడా అనేక రకాలుగా మరి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదో అక్కడ కూడా ఏదో భారీగా అవినీతి జరుగుతుంది, మహిళా సంఘాల ముసుగులో ఏదో దోచేస్తున్నారని దానిపైన కూడా ఆరోపణలు చేస్తే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి 2016లో జీవో నెంబర్ 15/1/2016 జీవో నెంబర్ 20 తీసుకొచ్చి శాండ్కి సంబంధించి మనం ఆక్షన్ విధానంలో టెండర్లు కాల్ఫర్ చేసి తద్వారా శాండ్ రీచ్లను కట్టుపెట్టాలని చెప్తూ ద ప్రైజ్ ఆఫ్ ద శాండ్ ఫర్ సేల్ షల్ నాట్ బి మోర్ దాన్ 550 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్, అంటే టన్ను 550 రూపాయలు క్యూబిక్ మీటర్ అంటే టన్ను వచ్చేసి 344 రూపాయలు. సో 344 రూపాయలకి మించకుండా అరౌండ్ 344 రూపీస్కి మించకుండా శాండ్ ధర ఉండే విధంగా మరి ఈ శాండ్ టెండర్లన్నీ కూడా ఈ శాండ్ రీచ్లన్నీ కూడా నిర్వహించాలని చెప్పి దీనికి టెండర్ ప్రాసెస్ అవలంబించాలని చెప్పి 15/1/2016 ఒక జీవో ఇవ్వటం జరిగింది. దానిలో ఉన్నటువంటి ఆ టెండర్కి సంబంధించి ఎటువంటి మొడాలిటీస్ ఉండాలి ఇవన్నీ కూడా దానిలో చాలా స్పష్టంగా పేర్కొనటం కూడా జరిగింది. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కార్పొరేషన్ బారోయింగ్స్ ఉన్నాయని అంటున్నారు. కార్పొరేషన్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో 118,000 కోట్లు ఏదైతే కార్పొరేషన్ బారోయింగ్స్ చూస్తున్నారో ఆ కార్పొరేషన్ బారోయింగ్స్ లో 2019 నాటికి 118,000 కోట్లు ఏవైతే అంటున్నారో 57,687 కోట్లు టీడీపీ టైంలో జరిగినట్టు కూడా ఉన్నాయి. వాళ్లకు 2014లో వాళ్లకు లెగసీగా వచ్చినది 13,247 కోట్లు వాళ్లకు లెగసీ వచ్చింది. 2014లో రాష్ట్రానికి కార్పొరేషన్ బారోయింగ్స్ గ్యారంటీలతో పాటు అయితే 13,247 గ్యారంటీ లేకుండా 22,120. 2019కి గ్యారంటీలతో పాటు 57,687 గ్యారంటీ లేకుండా 66,664. సేమ్ థింగ్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 57,687 నుంచి 118,000 కోట్లు అయింది. అదే సేమ్ థింగ్ గ్యారంటీలు 66,390 కోట్లు వితౌట్ గ్యారంటీ ఏదైతే చేసినారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 83,800 అంటే ఓన్లీ 20,000 కోట్లు మాత్రమే మన ప్రభుత్వం చేసింది. దాని గురించి ఎందుకు మాట్లాడారండి? ఇప్పుడు గ్యారంటీలు లేని అప్పు చూసినట్లయితే ఎందుకు ఇదండి? ఇప్పుడు అట్లా ఆ విధంగా చూసినట్లయితే గ్యారంటీలు లేని అప్పు 22,000 కోట్లు అందాజుగా 2014లో ఉంటే 2019 లోపల 5 సంవత్సరాల పాలనలో వాళ్ళు 66,600 కోట్లకు పెంచినారు. 66,600 కోట్లు ఏదైతే మనకుందో దాన్ని మనము ఓన్లీ 2022కు 83,800 కోట్లే పెరిగినది. మళ్ళీ వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ 40,000 కోట్లు పెంచరు కదా, మనము 3 సంవత్సరాలు 20,000 కోట్లే కదా, మళ్ళీ దీని గురించి ఎందుకు మాట్లాడరండి? ఇది కేవలము పూర్తి ఇది ఒకటి రామకృష్ణ గారు మీరేదో ఒక లెక్క వేసుకొని ఆ లెక్క ప్రకారం ఇది ఇంత ఉంటే ఎక్స్ట్రాపులేషన్ ఇక్కడ నుంచి ఇది ఇంత అయితే అంత పోతే అయితే పోతే వద్దండి. ఎప్పుడు కూడా మనకి ఏదైనా కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి. మనము ఆర్థిక పరిస్థితిని మనం అంచనా వేయాలంటే పద్ధతి ఏమది, ఒకటి స్థూల ఉత్పత్తి ఒక బేస్ అవుతుంది అనమాట. ఇది ఫిస్కల్ పారామీటర్స్ అంటారు. స్థూల ఉత్పత్తి ఒక బేస్ అవుతుందన్నమాట, ద్రవ్య లోటు ఒక బేస్ అవుతుందన్నమాట, రెవెన్యూ లోటు ఒక బేస్ అవుతుందన్నమాట, వార్షిక వృద్ధి రేట్ ఏదైతే ఉంటుందో ఒక బేస్ ఉంది. ఈ బేసులను బట్టి మనం మాట్లాడతాం. కానీ అంటే వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే 20 సంవత్సరాల క్రితం ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా ఎంప్లాయీస్ 1,500,000 రూపాయలు ఒకవేళ ఇండ్లు కట్టేదానికి లోన్ తీసుకున్నారు అనుకోండి, ఈరోజు
ఒక ఎంప్లాయీ ఇండ్లు కట్టేదానికి 20 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను అనుకోండి, నువ్వు ఆ రోజు 5 లక్షల రూపాయలే కదా. టీడీపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై వారు మండిపడ్డారు. డబ్బు పిచ్చోడు, కక్షలు పిచ్చోడు, రోజు ఎదుటి వ్యక్తులు కష్టపడుతుంటే, ఎదుటి వ్యక్తులు నాశనమైపోతుంటే, ఎదుటి వ్యక్తులు పతనమైపోతుంటే వాళ్ళని వేధించి వాళ్ళని దుర్మార్గంగా హింసించి ఏ వ్యవస్థలైనా దానికోసం మేనేజ్ చేసి ఈరోజు ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ మీద కేసు, ఎవరో ఒకళ్ళు గోడలు దూకి రాత్రిపూట సిఐడి పోలీసులు అరెస్ట్ చేయటాలు, ఎవరో ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీని ఒకళ్ళని ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎవడి మీద పడుద్దో రాత్రిపూట తెలియదు, దానికి సిఐడిని అడ్డుపెట్టుకొని కొంతమంది టైంటెడ్ పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజు ఎవరింటి మీద సోషల్ మీడియాలో ఒక సామాజికవేత్త మీద పడుద్దా రాయి, ఒక ఎస్సీ డాక్టర్ మీద పడుద్దా, ఒక దళిత మహిళ మీద పడుద్దా, ఒక మైనార్టీ కుటుంబం మీద పడుద్దా, ఒక రాజకీయ పార్టీ మీద పడుద్దా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిరోజు అన్ని అనుమానాలే కదా. ఛార్జ్షీట్ కోర్టులు తీసుకోరు కనుక ఛార్జ్షీట్ వేయట్లేదు. నరేంద్ర, మా ధూళిపాల నరేంద్ర, ఆయన దాదాపు 30 రోజులు రిమాండ్లో ఉంచారు. వెర్ ఇస్ ది ఛార్జ్షీట్? అతను నిజంగా నేరం చేస్తే ఛార్జ్షీట్ ఎందుకు వేయటం లేదు? పోలీసులు ఏమైనా నిద్రపోతున్నారా? సిఐడి ఏమైనా పశువులు కాస్తూ ఉందా? ఏం చేస్తున్నారు? ఛార్జ్షీట్ ఎందుకు వేయట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. దేవినేని ఓన్ అరెస్ట్ చేశారు, వెర్ ఇస్ ది ఛార్జ్షీట్? మా బ్రహ్మం చౌదరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు లేదు, అరెస్ట్ చేయలేదు. దాడి చేసిన తప్పని ధర్నా చేస్తే వారి మీద రిమాండ్కి పంపారు అరెస్ట్ చేసి. వేర్ ఇస్ ది ఛార్జ్ షీట్ అగేన్స్ట్ హిమ్? జేసీ బ్రదర్స్ని అరెస్ట్ చేశారు. జేసీ బ్రహ్మకర్ రెడ్డి కొడుకు వాడు పాపం అన్నం పుణ్యమేనగాడు, ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. వేర్ ఆర్ ది ఛార్జ్ షీట్స్? నేను ఈ పనికి మాలిన ఈ దొంగ ప్రభుత్వాన్ని, ఈ పిచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అరెస్ట్ చేస్తే అయిపోతుందా మీకు? ఛార్జ్షీట్లు వేయాల్సిన అవసరం లేదా? అంటే కక్ష తీర్చుకోవటమే లక్ష్యం కనుక రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారు, ఆయన పార్టీ నాయకులు, ముఖ్య నాయకుల మీద కక్ష. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మోడీ ఒకటే అని విమర్శించారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, ఆరోగ్యం, వివిధ కార్యక్రమాలను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కర్ణాటకలో మోడీని ఓడించినందుకు కాంగ్రెస్ శ్రేణులను అభినందించుకుంటూ తెలంగాణలో మాతో విధి విధానాల మీద విభేదించు, మా మేనిఫెస్టోలో ఉన్న లోపం చెప్పు, మా 6 గ్యారెంటీల మీద నీ అభిప్రాయం చెప్పు, నీ విధి విధానాలు ఇంతకంటే ఇట్ల మెరుగైతాయో చెప్పు. సో ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛను కోల్పోయినాం, సామాజిక న్యాయం జరగడం లేదు, సమానమైన అభివృద్ధి అనేది అసలు అందని ద్రాక్షలాగా తయారైంది. కాబట్టి వాటి కోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధి విధానాలతో మేము ముందుకు వస్తున్నాము. మా పాలసీ డాక్యుమెంట్ వ్యవసాయ రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగ యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి విద్య, వైద్యము, ఆరోగ్యము, అభివృద్ధి, వ్యవసాయము, విద్యుత్తు, ప్రతి శాఖలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రణాళిక, మాస్టర్ ప్లాన్, 2050 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు పరిగెత్తించాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఆ విధానాలతోటి మేము. బీజేపీ ఏపీ ప్రధాన అధికార ప్రతినిధి శ్రీలంక దినకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీరు ఒకసారి చూసినట్లయితే విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు జరిగింది. ఆ పెట్టుబడుల సదస్సులో ఏదైతే ఎంఓయూలు చేసుకున్నారో ఆ ఎంఓయూలు చేసుకునే దానికి ముందే ఈ విద్యుత్ సంస్థలు ఏదైతే అస్మదీయులని కట్టబెట్టారో, వేలాది మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు, వాటికి కావాల్సినటువంటి జీవోలు, ఉత్తర ప్రత్యుత్తరాలు విశాఖపట్నంలో పారిశ్రామిక సదస్సు కన్నా ముందే
ఈ తతంగం మొత్తం పూర్తి చేసుకొని ఆ తతంగం పూర్తయిన తర్వాత ఎంఓయూలు చేసుకున్నట్టు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది అని మేము చెప్తే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వలేదు అని అంటే ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క వైఫల్యాన్ని లేకపోతే తను చేస్తున్నటువంటి ఈ అరాచకం ఏదైతే మేము బయటపెట్టామో దానికి ఒప్పుకున్నట్టే. ఇవాళ మీరొకసారి గమనిస్తే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అర్హత లేనటువంటి కంపెనీలకి దాదాపు 2.5 లక్షల ఎకరాల భూములు, ప్రభుత్వ భూములు, అటవీశాఖ భూములు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఏదైతే వాటిని అక్విజిషన్ చేసి ఇచ్చేటటువంటి విధంగా 2.5 లక్షల ఎకరాల భూముల్ని ఏదైతే ఉందో మొత్తం కూడా నిలువు దోపిడీకి ఈ ప్రభుత్వం తెరలేపింది అని మేము పత్రాలతో సహా రోజు ఆధారాలతో సహా చెప్తే ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు అనంతపురం జిల్లాలో నేసూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, అనంతపురం జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో వేలాది ఎకరాలు 2-3 పంటలు పండుతున్నటువంటి భూములను సైతం ఎవరి కోసం మీరు లాక్కునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు? ఈ ప్రాజెక్టుకి సంబంధించే కదా మేము ఆరోపణలు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకి కట్టబెట్టడానికే కదా ఈ భూముల్ని మీరు ప్రయత్నం చేస్తుందని ప్రశ్నిస్తున్నాం. ఒక్క రాయలసీమలోనే 150,000 ఎకరాల భూమిని మొత్తాన్ని కూడా అటవీ భూముల్ని కానీ రెవెన్యూ భూముల్ని కానీ ఈ మొత్తాన్ని కూడా దోపిడీ చేసి వారి అస్మదీయులకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే నెల్లూరు దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు 1 లక్ష ఎకరాలు ఇదేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉంది. ఇప్పటికే రాయలసీమలో 150,000 ఎకరాల వరకు ఇలా దోపిడీ చేస్తున్నారు, దోపిడీ చేసి ఈ యొక్క కంపెనీలకి కట్టబెడుతున్నారని మా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు ప్రశ్నించారా లేదా, దానికి సమాధానం వచ్చిందా? ఈ మధ్యనే ఆయన ప్రశ్నించారు. అలాగే మా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా క్రమానుగతంగా ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ప్రశ్నిస్తే వ్యక్తిగత హననం, వ్యక్తి హననం, వ్యక్తిగత దాడులతోటి కాలాన్ని కాలయాపనం చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ మీరు ఒకసారి చూసినట్లయితే షిర్డీ సాయి ఇంజనీరింగ్ లిమిటెడ్ అలాగే ఇండోసెల్ కంపెనీ ఈ రెండు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరికలు. కాంగ్రెస్ కు ఓటు వేయండి తన కార్యకర్తలకు, అభిమానులకు వైఎస్ షర్మిల పిలుపు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ విలేకరుల సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.